ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎవరూ దిక్కులేక పక్క పార్టీలకి దిగుమతి చేసుకొని చంద్రబాబు నాయుడు తొత్తు చంద్రబాబు నాయుడు యొక్క బినామీని తెచ్చుకొని వాళ్ళ పార్టీకి అధ్యక్షుడు పెట్టుకొని చివరికి ఒక కేసు అడ్డంగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా సంచులు డబ్బుల సంచులతో దొరికిపోయినవని పట్టుకొని అధ్యక్షుడు చేసుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రిని ఒక మాట అంటే కేంద్ర మంత్రిని చూడకుండా లోపల వారేశారు. మరి మేము కూడా అదే ఏమంటే చేస్తాం, మరి అప్పుడు సమర్థిస్తారా మీరు? ఆయన ఎవరి మనిషో, ఈరోజు ఎవరి మనిషిగా ఇక్కడ మాట్లాడుతున్నాడో, ఆ చిలుక మనదే, పలుకు పరాయి ఇక్కడిది కాదు, అది పలుకు. ఆయన మాట్లాడించేటోళ్ళు ఎవరో, ఆయన ఎన్నుకున్నది ఎవరో, ఇది నాకే కాదు బ్రదర్, అందరికీ తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీని ఆయన తీసేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఫ్రాంచైజీ లెక్క తీసుకున్నాడు. ఇక్కడ తీసుకునేది నడిపిస్తాడు, ఈయన ముంగడ పెట్టేది బొమ్మ లెక్క పెట్టి నడిపిస్తాను. చంద్రబాబు ఆడిచ్చే తోలు బొమ్మలు ఆటలో ఆయన తోలు బొమ్మ అంతే. నేను గెలిచిందే మల్లారెడ్డి మీద, ఓడిపోయినోడు ఏం మాట్లాడతాడు? నేను మన 2019 పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిందే మల్లారెడ్డి మీద కదా, మల్లారెడ్డి అల్లుని మీద కదా. సెమీఫైనల్స్ మల్లారెడ్డి మీద గెలిచిన, ఫైనల్స్ ఇంకా మిగిలింది కేసీఆర్తోనే. నేను కేసీఆర్కు సవాల్ విసుకున్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వస్తావా? మేము సవాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ నీ కొడుకేమన్నా నిన్ను కర్రుగాల్చి వార్తలు పెడతాడని భయం ఉంటే గజ్వేల్లో నువ్వు రాజీనామా చేయి, అక్కడ మన ఇద్దరం తేల్చుకుందాం. ఈ సన్నాసులను, ఈ సోయిలేని వాళ్ళను, నీ మోచేతి నీళ్లు తాగేటోళ్లను, నీ చెప్పుల కాడ కాపలా ఉండే కుక్కల్ని ఉసిగొల్పకు. చేతనైతే రా, చూసుకుందాం.